ఆ భూమికి బదులుగా ఇచ్చేటప్పుడు ఏం చేయాలా, ఆ పర్సన్ కి ఇవ్వాలి అంతే. అవును. కానీ రామోజీరావు గారికి కిరణ్ గారి పేరు రిజిస్టర్ చేశారు 800 గజాలేమో, 200 గజాల భూమి పోయింది, 800 గజాల భూమి వాళ్ళ పేరు రిజిస్టర్ చేశారు. ఇక్కడ పోయిందేమో 10 లక్షలు 15 లక్షలు యాజ్ ఫర్ మార్కెట్ వాల్యూ, అక్కడ వచ్చేటప్పటికి 2 కోట్లు 3 కోట్లు వాల్యూ చేసేలా కాస్ట్లీ, అది వాళ్ళ పేరుని ఇచ్చారు. దాని గురించి ఇక్కడ అన్న పాయింట్ అర్థమైంది. అతను సరిగ్గా అతన్ని గనక మర్యాదగా ట్రీట్ చేసి ఉంటే ఈ 200 గజాలు పోయిందని కూడా అతను పట్టించుకునేవాడు కాదు, ఇదంతా కూడా వెళ్ళేవాడు కాదు. ఎందుకని రోడ్డు తన స్థలం ముందు రోడ్డు వచ్చిందంటే హ్యాపీ కదా, అతను కూడా తన స్థలానికి మంచి వాల్యూ పెరిగిందని సంతోషపడి ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఏది ఈ కమ్యూనికేషన్ ఉండదు, పయ్యోడితో చెప్పేటప్పుడు కిందోడికి ఏముంటది, సార్ ఇట్లా అంటారు, సార్ ఏం చేయమంటారు సార్ అంటే మనవాయ్ పైనకి వచ్చి మమ్మల్ని వచ్చుకొచ్చుకోమని, ఈ టైపులోనే ఉంటుంది తప్పించి వాళ్ళు అహంకారంతో బిహేవ్ చేస్తారు. ఎందుకు వ్యవస్థలని మన ముందు తలంచుతాయి, జ్యుడిషియరీతో సహానే పొగరు, ఆ పొగరే ఆ కేసులో నడిచింది. అయితే ఇతను సుప్రీంకోర్టు దాకా పోయాడు, ఎన్ని రోజులు వాయిదాను. అతనైతే రోజుకి దగ్గరగా 1 కోటో 2 కోట్ల సంపాదన ఉందట, వదులుకుని 6 నెలలు కూర్చున్నాడు. నాకు బాగా గుర్తు, నేను అప్పుడు TV9లో ఉన్నా, ఏ ఛానల్ వేయదు, ఏ పేపర్ రాయదు. అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యి మీరు చాలా ఇష్యూస్ టేకప్ చేస్తున్నారు, నాది ఇట్లాగా వేయగలరా అని అడిగాడు. నేను అప్పుడు మేనేజ్మెంట్ అడిగాను, మనకేం అబ్జెక్షన్ ఉంది అబ్బా, మనకేమి భయాల అప్లికేషన్స్ ఏం లేవు ఏమన్నాడు. అప్పుడు వెళ్ళి అతనితో ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను. అప్పుడు నాకు ఐడియా ఉంది ఆ కేసులో రామోజీరావు గారు చివరికి ఏ స్థాయిలో అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోమని ఇచ్చింది సుప్రీంకోర్టు, లొంగిపోయి మళ్ళీ వెంటనే వేయలేమంది, అంటే ఆ విధమైన ఆర్డర్